late brother Pal Prasad gari sweet memories. మనలను విడిచి 3 సంవత్సరాలు గడిచిన మరవలేని తీయని జ్ఞాపకాలను మా ముందుంచారు. ప్రేమ. బ్రదర్ పాల్ ప్రసాద్ గారు ఎంతో ప్రేమగల వ్యక్తి. ప్రతి వ్యక్తిని ప్రేమగా ఆదరించేవారు. సంతోషము. ఎవరైనా రక్షించబడితే ఆయనకుండే సంతోషము పట్టరానటువంటిది. దీర్ఘశాంతము. ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థిస్తే అది లేట్ అయినప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు వారి యొక్క దీర్ఘశాంతం పోగొట్టుకుని దాని మీద ఉన్న పట్టును కోల్పోయేవారు. కానీ బ్రదర్ పాల్ ప్రసాద్ గారు మాత్రం దీర్ఘశాంతంతో పట్టును వదలకుండా ప్రార్థించేవారు. దయాళత్వము. ఆ వ్యక్తి ఎలాంటి వారైనప్పటికీ అవసరతతో ఉంటే ఎంతో దయ కలిగి ప్రేమతో వారిపై దయను చూపించేవారు. మంచితనము. దేవుని యొక్క మంచితనము అందరికీ ఆయన యొక్క ప్రవర్తన ద్వారా చూపించేవారు. విశ్వాసము. దేవుని మీద విశ్వాసంతో ఆయన యొక్క దినమును ప్రారంభించేవారు. సాత్వికము. ఎంతో సహనము గల వ్యక్తి. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండేవారు. ఆశానిగ్రహము. ఎన్నడూ కూడా దేవునికి విరోధమైన ఆశలు కలిగి ఉండలేదు. ఎంతో ఆశానిగ్రహం కలిగి జీవించారు. బ్రదర్ పాల్ ప్రసాద్ గారు పాటలు పాడితే ఎంతో ఆత్మీయంగా పాడేవారు. వారు పాడిన పాటలు కొన్ని మీకోసం. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశ మహాకాశముల్ అందున్న సర్వంబును భూమిలో కనబడునవన్నీ ప్రభువ నిన్నే కీర్తించును. ఆకాశ మహాకాశముల్ దాని అందున్న సర్వంబును మహాకాశాలు భూమి అందులో కనబడినవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? ప్రభువుని మహిమ పరుస్తున్నాయంట. పిల్ల ప్రాణాలు బలి చేసిరి ప్రభునెంతో సేవించిరి ప్రాణాలు బలి చేసిరి ప్రభునెంతో సేవించిరి సింహాల కెరయైనను సింహాల కెరయైనను చింతే మిలే తుండిరి ఏది నీ సాక్ష్యము ఏది నీ జాగము యేసువాతను చాటింపను ఎల నీ లక్ష్యము లేచి సహోదరి సహోదరుడ తన సాక్ష్యాన్ని కాపాడుకుంది.
ఆయన ఆఖరిగా ప్రసంగించిన ప్రసంగం. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి తరుణంకై మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ జీవం కలిగిన సన్నిధి, కృప కలిగిన సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచుము. అయోగ్యుడైన పాత్రుడను మీ సన్నిధిలో ప్రభువా నిర్లక్ష్యపరుడుగా నేను ఉండకుండినట్లు నాకు సహాయం చేయండి. మీ దయలో నన్ను భద్రపరచండి. ప్రభువా, నా బుద్ధిహీనతలు నా బలహీనతలను బట్టి నన్ను క్షమించము. విశ్వాసము నిరీక్షణ లేని వాడుగా నేను ఉండకుండినట్లుగా చేయను. ప్రియ ప్రభువా, మీ కృప మీద ఆధారపడే కృప దయచేయండి. మీ జీవం కలిగిన సన్నిధి, మీ దయ కలిగిన సన్నిధి మీరు మాకు దయచేయండి. ఈ ఉదయకాలం ప్రభువా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. నా బుద్ధిహీనతలు నా బలహీనతలను క్షమించండి. ప్రభువా, మీరే నాతో మాతో మాట్లాడము. మీ జీవం కలిగిన సన్నిధి, కృప కలిగిన సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచి మీరే మహిమ పొందండి. మా ప్రతి అవసరత మీరు తీర్చండి. మా ప్రభువా, మీ దయకు పాత్రులుగా చేయండి. ప్రభువా, మీ సన్నిధి తోడుగా ఉంచి మీరే మహిమ పొందండి. ప్రాకారములు పడగొట్టేవాడు మీకు ముందుగా వెళతాడు. మీరు గుమ్మమును పడగొట్టి దాని గుండా దాటి వెళతారు. మీ రాజు మీకు ముందుగా నడుస్తును. మీ దేవుడైన యెహోవా మీకు నాయకుడుగా ఉంటాడని చెప్పింది దేవా. ఆది నుండి అంతం వరకు మధ్యస్థం కూడా మీరే మాకు నాయకులుగా ఉండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. ప్రియ ప్రభువా, మీ మహిమను ముట్టుకున్నట్లు నా బలహీనతలు మీరు నన్ను బలపరచినట్లు మీ పాద సన్నిధి స్థలంలో ఉంచుము. ప్రియ ప్రభువా, మీ జీవం కలిగిన ఆత్మ కృప కలిగినటువంటి ఆత్మ మీరు మాకు దయచేయండి. మీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నిన్ను విడువడు ఎడబాయడని చెప్పిన మా దేవ తండ్రి, మీరు మాకు తోడుగా ఉండండి. ప్రభువా, మీరే మాకు సహాయం చేయండి. ప్రియ ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంటుంది. నా మార్గముల్లో నడుస్తూ నా కట్టడలను అనుసరించిన ఎడల నా సన్నిధిలో నిలిచి వారికి ఇచ్చి భాగ్యం ఇస్తానని చెప్పిన దేవ, మీ సన్నిధిలో నిలిచి మీకు పరిశీలించే మీ దాసులకు ఇచ్చి భాగ్యం ఇప్పుడు కొద్ది సమయం నాకు కూడా దయచేయండి. మీ కృపలో భద్రపరచండి. మీ నామాన్ని మహిమపరచుకోనండి. ప్రియ ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండండి. ప్రత్యేక సమయంలో మీ కాపుదలు దయచేయండి. క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ స్నేహితులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనము నుండి, తన యొక్క గుర్రములను రథములను సమకూర్చుకున్న 30 ఇద్దరు రాజులుండగా, సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేసింది. అతడు పట్టణమందున్న ఇస్రాయేలు రాజైన అహాబు నద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిస్తున్నాడని వారి చేత వర్తమానము తెలియజేసిన. అందుకు ఇస్రాయేల్ రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశముననున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా. చూడండి ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఇస్రాయేలీల యొక్క శత్రు రాజు అయినటువంటి సిరియా రాజు అయిన బెన్హదదు, చూడండి సిరియా రాజ్యము ఇస్రాయేలీలకు శత్రు రాజ్యం. ఇలా ఈ శత్రు రాజు అయినటువంటి బెన్హదదు దగ్గర 30 ఇద్దరు రాజులు ఉన్నారు. ఆయనకి ఉందా, ఆయనకు సామంతులుగా ఉండి ఆయనకి ఎక్కడికి యుద్ధానికి రమ్మంటే అక్కడికి వచ్చేటువంటి 30 ఇద్దరు రాజులు ఆయన దగ్గర ఉన్నారు. వారి సైన్యం కూడా వారితో కూడా ఉన్నది. 30 ఇద్దరు రాజులను వారి సైన్యాన్ని అంతటినీ సమకూర్చుకొని బయలుదేరి ఇస్రాయేల్ రాజ్య రాజధాని అయినటువంటి షోమ్రోనుకు ముట్టడి వేశాడు. పిల్లలు షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చాడు. చూడండి, దేవుని గణాంగమైనటువంటి ఇస్రాయేలీలు వారి రాజు, చూడండి ఈ సిరియా రాజు అయినటువంటి బెన్హదదు యొక్క అధికారం క్రింద, సిరియా రాజు యొక్క సైన్యం క్రింద
ముట్టడి వేయబడ్డారు ప్రియ స్నేహితులారా, ముట్టడి వేయబడ్డారు. చూడండి, ఎటు కదలలేనటువంటి స్థితి. సోమ్రోనుకు ముట్టడి వేశారు. సోమ్రోను ఇస్రాయేలీలకు రాజధాని పట్టణం. ఇస్రాయేల్ రాజ్యానికి సోమ్రోను రాజధాని పట్టణం. సరే, దావీదు కాలంలో, సొలొమోను కాలంలో ఐక్య ఇస్రాయేలీలకు ఐక్య రాజ్యం ఉంది, ఒకటే రాజ్యం. సొలొమోను తర్వాత రెహబాము కాలంలో ఇస్రాయేల్ రాజ్యం రెండు భాగాలైంది, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా. చూడండి, యెరూషలేమును రాజధానిగా చేసుకొని యూదా గోత్రం పరిపాలించారు. మిగిలిన 10 గోత్రాలు సోమ్రోను రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలించారు. ఈ సోమ్రోను రాజధానిని సిరియా రాజు అయినటువంటి బెన్హదద్ ముట్టడించాడు. ఈ దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవ జీవితాలను సాతానుడు ముట్టడిలో ఉంటున్నారు. పిల్లలు సాతానుని యొక్క ముట్టడిలో ఉంటున్నారు, సాతానుకు బందీలుగా ఉంటున్నారు, శత్రువాదుల యొక్క బందీలుగా, శత్రువాదుల యొక్క ముట్టడిలో. ఎలాగైతే ఇస్రాయేల్ రాజులు ఉన్నారో, ఇస్రాయేలీలు అంటే దేవుని బిడ్డలు, ఈ దినాల్లో కూడా క్రైస్తవులైనటువంటి వారు అనేక మంది అనేక రకాలైనటువంటి బానిసత్వాల్లో, బంధకాల్లో మిగిలిపోతున్నారు. ఇలా దేవుని జనాంగమైనటువంటి క్రైస్తవులు సాతాను ముట్టడిలో బందీలుగా ఉండిపోతున్నారు. రకరకాలైనటువంటి బానిసత్వానికి బందీలు. ప్రియ సహోదరి సహోదరు, త్రాగుడికి బానిసలు, వ్యభిచారానికి బానిసలు, లంచగొల్లితనానికి బానిసలు. ప్రియ సహోదరి సహోదరులారా, ధనార్జనకు బానిసలు. ప్రియ సహోదరి సహోదరు, ధనార్జనకు బానిసలు కొంతమంది అయితే, త్రాగుడుకు బానిసలు కొంతమంది, మరికొంతమంది వ్యభిచార జీవితానికి బానిసలు, ఇంకా కొంతమంది లంచగొల్లితనానికి బానిసలు. బందీలుగా సాతానుడు బంధించి వారిని స్వేచ్ఛ లేని వారుగా, స్వాతంత్ర్యం లేని వారుగా సాతానుడు బంధిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు ఆ బంధకాలలో ఉండి ఏం చేస్తున్నారు? వారి యొక్క తలాంతులు, వారికి కలిగి ఉండినటువంటి ఆశీర్వాదాలు, వారికి ఉండినటువంటి కృపలన్నీ కూడా ఆ శత్రువు యొక్క, సాతాను యొక్క ఆధిపత్యంలో ఉంచేసేసి, శత్రువు సాతానుడు వారిని వాడుకుంటున్నాడు. పిల్లలారా, వారికి కలిగి ఉండినటువంటి తలాంతులను, వారికి ఉండినటువంటి కృపలను, వారికి ఉండినటువంటి ఆశీర్వాదాలను శత్రువు వాడుకుంటున్నాడు. అప్పగించేసి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఆ శత్రువులకి బానిసగా, శత్రువు అయినటువంటి సాతానుకు బానిసగా ఉండిపోతున్నారు. ప్రియ సహోదరి, శత్రువుకు బానిసలుగా ఉండిపోతున్నారు. చూడండి, ఇక్కడ ఇస్రాయేల్ రాజు అయినటువంటి అహాబు సిరియా రాజు అయిన బెన్హదదు కబురు పెడితే ఎవరి కబురు పెడుతున్నాడు? నీ వెండియు, నీ బంగారమును నావే, నీ భార్యలను, నీ పిల్లలను, సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిస్తున్నాడని వారి చేత వర్తమానము తెలియచేయగా. చూడండి, నీ వెండి నాది, నీ బంగారము నాది, నీ భార్యలో, నీ పిల్లల్లో సౌందర్యం గలవారు నావారని బెన్హదదు సెలవిస్తున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశారు. చూడండి పిల్లలు, ఈ దినాల్లో దేవుని బిడ్డలైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారి యొక్క విలువైనటువంటి జీవితాన్ని, వారికి కలిగి ఉండినటువంటి విలువైనటువంటి ఆశీర్వాదాలను, వారు కలిగి ఉండినటువంటి విలువైనటువంటి తలాంతులను, దేవుని కృపలను వారి జీవితాలకు, వారి బిడ్డల జీవితాలకు ఉపయోగపడవలసినటువంటి ఆశీర్వాదాలను, దేవుని రాజ్యానికి ఉపయోగపడవలసినటువంటి ఆశీర్వాదాలను సాతానుడు పట్టేసుకుంటున్నాడు. పిల్ల సాతానుడు పట్టేసుకుంటున్నాడు. ఈ అహాబు ఇస్రాయేల్ రాజు అయ్యండి, శత్రు రాజు సవాలు విసురుతూ నీ వెండి నాది, నీ బంగారం నావే, నీ భార్యల్లో, నీ పిల్లల్లో సౌందర్యం గలవారు నావారని బెన్హదదు కబురు పెడతా ఉంటే ఏమంటున్నాడు? అందుకు ఇస్రాయేలు,
ఇశ్రాయేలు రాజు, నా ఏలిన వాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశముననున్నాము. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, నేను నాకు కలిగిన సమస్తము నీ వశముననున్నాము. చూసారా, శత్రురాజు చేతిలో నీ వశమున ఉన్నామంటున్నాడు. నేను నాకు కలిగిన సమస్తము నీ చేతిలో ఉన్నామంటున్నాడు. నీ వెండి నాది, నీ బంగారం నాది, నీ పిల్లలలో నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నా వారని బెన్హదదు సెలవిస్తున్నాడని వారి చేత వర్తమానము తెలియచేయగా. చూడండి, నీ వెండి నీ బంగారం నావి, నీ భార్యల్లో నీ పిల్లల్లో సౌందర్యము గలవారు నా వారని సెలవిస్తున్నాడంటే, ఇశ్రాయేల్ రాజు దేవుని జనాంగమునకు రాజు అయినటువంటి ఆహాబు ఏమంటున్నాడు, నేను నాకు కలిగి ఉన్న సమస్తం నీ చేతిలోనే ఉన్నా. చూడండి, దినాల్లో క్రైస్తవ కుటుంబాలను సాతానుడు ముట్టడి వేస్తే వారికి కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాలను, వారికి కలిగి ఉన్నటువంటి వెండి బంగారాలను, వారికి కలిగి ఉన్న తలాంతులను, వారి బిడ్డలను సైతాన్ చేతిలో పెట్టి బందీలుగా బానిసలుగా అలాగే ఉంటున్నారు. మేము ఈ సొంతం, సాతాన్ సొంతం. చూడండి ప్రియ స్నేహితులారా, నీవు ఎవరి చేతిలో ఉన్నావు, ఎవరి అధీనంలో ఉన్నావు? నీవు దేవునికి మహిమ తీసుకురావాల్సిన వాడు. ఒక క్రైస్తవుడంటే క్రీస్తు ప్రభు మహిమను వెతకవలసినటువంటి వాడు ప్రియ సహోదరి సహోదరు. ఈ దినాల్లో సాతానుడు క్రైస్తవుల్ని క్రీస్తు ప్రభువుకు మహిమ రాకుండా, చూడండి, సాతాను తన బంధకాల్లో ఉంచి త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, లంచగొండులుగా, ప్రియ సహోదరి సహోదరులారు, అనేక రకాలైనటువంటి సాతాను యొక్క బానిసత్వానికి బానిసలైపోతున్నారు, ధనాపేక్షకు బానిసలైపోతున్నారు ప్రియ సహోదరి సహోదరు. బాపట్లలో దేవసాయం గారని ఉండేవాళ్ళు, బాపట్లలో దేవసాయం గారని ఉండేవాళ్ళు ప్రియులారు, టీచర్గా పనిచేసేవాడు, మొదటి టొబాకో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. క్రైస్తవుడు కానీ త్రాగుకు బానిస, డ్రామాలకు బానిస, వీధి డ్రామాలు వేస్తూ జీవించేవాడు పిల్లారు, వీధి డ్రామాలు వేస్తూ జీవించేవాడు, త్రాగుడుకు బానిసగా ఉండేవాడు, వ్యభిచార జీవితాన్ని జీవించేవాడు. ఒక క్రైస్తవుడు వ్యభిచారిగా, త్రాగుబోతుగా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారు, డ్రామాలు వేసి వేశ్యలతో జీవించేటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉంటే దేవునికి మహిమ ఎక్కడ ఉంటుంది? ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు దేవునికి మహిమ తెచ్చే కుటుంబాలుగా ఉంటున్నాయి ప్రియ సహోదరి సహోదరు, ఎన్ని కుటుంబాలు దేవునికి మహిమ తెచ్చే కుటుంబాలుగా ఉంటున్నాయి. సాతానుడు బంధించేస్తున్నాడు పిల్ల, అపవిత్ర జీవితంలో జీవిస్తున్నటువంటి ఈ దేవసాయం గారిని దయ్యాలు పట్టుకునేవి స్త్రీల, దురాత్మలు వచ్చి ఆయన్ని వెలిపించేవి, దురాత్మలు వచ్చి ఇంట్లో ఆయన పడుకొని ఉంటే అక్కడే కూర్చొని ఆయన్ని వేళాకోళం చేయటం, శరీరానుసారంగా ఇబ్బంది కలిగించటం, చూడండి, వ్యాధిగ్రస్తునిగా చేసే స్త్రీల. దినాల్లో చాలామంది పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా జీవించి సైతాను చేతికి వారి జీవితాలను అప్పగించి ఏం చేస్తున్నారు, వ్యాధిగ్రస్తులుగా మారిపోతున్నారు పిల్ల, వ్యాధిగ్రస్తులుగా మారిపోయి వ్యాధికి బానిసలు, వ్యాధికి బానిసలు ప్రియ సహోదరి సహోదరుల, త్రాగుడుకు బానిసలు, వ్యభిచారానికి జోదానికి బానిసలు ప్రియ సహోదరి సహోదరుల. ఆయన శరీరం అంతా వాచిపోయింది, శరీరం అంతా వాచిపోయింది, రక్తపు వాంతులు అయిపోయాయి, రక్తపు వాంతులు అయిపోయాయి ప్రియ సహోదరి సహోదరు. ఇటువంటి పరిస్థితుల్లో సహవాసంలో దేవుని కృప ద్వారా త్రాగుబోతుగా ఉండి విడుదల పొందినటువంటి జాన్ గారు, శివాత్పురం దేవసాయం గారు, అదేవిధంగా జేష్దాస్ గారు అనేటువంటి అత్తంకిలో సేవ చేసిన జేష్దాస్ గారు అనే సేవకులు దేవుని వాక్యం చెబుతూ ఉండగా ఈ హెడ్ మాస్టర్ గా పనిచేసినటువంటి భాగవత దేవసాయం గారు దేవుని వాక్యం విన్నారు, ఇలా దేవుని వాక్యం విన్నారు. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ దురాత్మలు వచ్చి ఆయన్ని ఎంతో వేధించేది, ఆయన ఎంతో వేధించేవి ప్రియ సహోదరి సహోదరు, దేవుని వాక్యం మీద నమ్మిక లేకుండా చేసేవి,
నిన్ను ఈ వాక్యం యేసు ప్రభు ఏమి చేయలేడని ఇబ్బంది పెట్టేవి. కానీ ప్రభు కృపను బట్టి అలాంటి దుష్టమైనటువంటి జీవితాల నుంచి ప్రభు ఆయనకు విడుదలిచ్చారు. అలాంటి దుష్టమైనటువంటి జీవితాల నుంచి విడుదలిచ్చారు. ఆ తరువాత ఆయన దేవుని నామ మహిమ కొరకు, దేవుని రాజ్య సేవ కొరకు ఎంతో సేవ చేశారు ప్రియ సహోదరి. దేవుని రాజ్య మహిమ కొరకు ఎంతో సేవ చేసేవారు. ఎంతో మంది ఆయన సేవలో మారు మనసు పొందారు. త్రాగుబోతులు విడిపించబడ్డారు, దయ పీడితులు విడిపించబడ్డారు. చూడండి, ఒకప్పుడు త్రాగుబోతుగా వ్యభిచారిగా చూడండి డ్రామాలు వేసేటువంటి వాడుగా దుష్టమైన దయ్యముల చేత పీడించబడుతూ వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి ఈయనను దేవుడు విడిపించి ఆరోగ్యం ఇచ్చి దేవుని రాజ్యానికి ప్రయోజనకరమైనటువంటి సాధనంగా చేసుకున్నారు. ఇలా ఈ దినాల్లో కూడా అనేక మందిని దేవునికి అవసరమైనటువంటి వారు, దేవునికి ప్రయోజనకరమైనటువంటి వారు, దేవునికి మహిమ తీసుకుని రావాల్సిన వారు సైతాను చేత బందీలుగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరు, అపవాది చేత బందీలుగా ఉంటున్నారు. చూడండి, యేసు ప్రభువారి ఇది మనము మట్టలాది వారంగా మనము భావించి ఆరాధిస్తున్నాం. యేసు ప్రభువారు యెరూషలేమునకు ఆయన సిలువ మరణానికి ముందు, చిత్తపడేటానికి ముందు, యెరూషలేమునకు ఆయన ప్రయాణమై వెళ్ళటానికి ముందు తన శిష్యుల్లో ఇద్దరిని పంపించి ఫలాని గ్రామంలో, ఫలాని పట్టణంలో, ఫలాని చోట కష్టపడినటువంటి ఒక గాడిద పిల్ల అక్కడ ఉన్నాయి, వాటిని విడిపించుకొని తీసుకుని రండి అని అన్నాడు. అవి ఎవరైనా మీరు వాటిని విడిపించుకొని వచ్చేటప్పుడు ఎందుకు వీటిని విడిపిస్తున్నారంటే అవి ప్రభువుకు కావలసిన ఉన్నవి అని చెప్పమన్నారు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొక్కకు తోలుకొని రండి. చూడండి ప్రియ స్నేహితుల, ప్రభువుకు కావలసినటువంటి ఒక గాడిద పిల్ల ఇక్కడ కట్టబడి ఉండటం మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరు, కట్టబడి ఉండటం చూస్తున్నాం. ఎవడైనా మీతో ఏమైనా అయిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. చూడండి పిల్లారా, ప్రభువుకు కావలసినటువంటి గాడిద పిల్ల రెండు కూడా కట్టబడి ఉన్నాయి. పిల్లారా, స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, విడుదల లేకుండా కట్టబడి ఉన్నాయి. గాడిద ఏ కొయ్యకైతే కట్టబడిందో గాడిద పిల్ల కూడా అదే కొయ్యకి కట్టబడింది. చూడండి, ఒక కుటుంబంలో ఒక తండ్రి యొక్క పాప జీవితము తన పిల్లలను కూడా బందీలుగానే చేస్తాయి. పిల్ల, నీవు ఏ పాపానికైతే కట్టబడతావో నీ పిల్లలు కూడా అదే పాపానికి కట్టబడతారు. చూడండి, గాడిద పిల్ల రెండు ఒకే చోట కట్టబడ్డాయి. ఇవి ప్రభువుకు కావలసి ఉన్నవి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేనికి బానిసలుగా ఉంటున్నావు? ఈ ఉదయకాలము ధనాపేక్షకు బానిసలా? చూడండి, సహవాసంలో సేవ చేసినటువంటి డాక్టర్ జయసింగ్ గారు, క్రైస్తవుడు ప్రియ సహోదరి సహోదరుల, ఆదివారం చర్చికి వెళ్ళి అలవాటు ఉంది. క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారం క్రైస్తవ జీవితాన్ని జీవించేవాడు. కానీ ఆయన హృదయం అంతా కూడా ధనాపేక్షకు కట్టబడి ఉన్నాడు. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవ అధికారులు, క్రైస్తవ ఉద్యోగులు చూడండి పిల్లారా, వారి ఉద్యోగాలకు, వారి యొక్క ధనాపేక్షకు వారి బాధితులుగా కట్టబడిన వారుగా ఉంటున్నారు. వారికి స్వేచ్ఛ లేదు. ధనాపేక్షకే కట్టబడి ఉండి ధన వ్యామోహంలో జీవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరు, చూడండి, ఈ జయసింగ్ గారు దేవుని వాక్యం విన్నప్పుడు
ప్రభు ఆయన జీవితాన్ని విడిపించారు. ప్రియ సహోదరి, ప్రభు ఆయన జీవితాన్ని విడిపించారు, ఆ ధనాపేక్ష నుంచి విడిపించారు. దేవునికి సేవ చేయడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆయన ప్రయోజనకరమైనటువంటి పాత్రగా ప్రభు చేశారు. ఈ దినముల్లో ఎంతమంది మనము కట్టబడిన గాడిదలుగా, ప్రభువుకి ప్రయోజనం లేని గాడిదలుగా, స్వార్థ పరులుగా జీవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరి, స్వార్థపరుడిగా జీవిస్తున్నాం. నీవు స్వార్థపరుడు అయితే నీ పిల్లలు కూడా స్వార్థపరులే అవుతారు. చూడండి, గాడిదను తీసుకుని వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల మీద ప్రభు ఎక్కారు, ఈ గాడిద కూడా ఆ పిల్లతో కూడా కలిసి వెళ్ళారు. గాడిద కూడా ఆ పిల్లతో కూడా కలిసి వెళ్ళటం మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరి, చూడండి, బిడ్డలు దేవునికి ఉపయోగపడే సాధనములుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతమంది సహకరించేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరి, తల్లిదండ్రులు ఎంతమంది సహకరించేవారుగా ఉంటున్నారు? చాలా మంది అలాగ సహకరించేవారుగా ఉండరు. ప్రియ సహోదరి సహోదరి, నీవు కట్టబడితే నీ పిల్లలను కూడా అదే, నీవు దేనికి బానిసగా ఉంటావో నీ పిల్లలను కూడా దానికే బానిస. ప్రభు నిన్ను నీ బిడ్డలను ఇద్దరిని విడిపించి ప్రభు కొరకు ప్రయోజనకరమైన సాక్షులుగా వాడుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలము ఏ రకపు బానిసత్వంలో నీవు ఉన్నావు? ఏ బానిసత్వంలో ఉన్నావు? దినాల్లో యవనస్తులు ఫ్యాషన్లకు బానిసలు పిల్లారు. వింతైన డ్రెస్సులు, వింతైనటువంటి వేషధారణ, వింతైనటువంటి ప్రభువుకు కావలసినటువంటి సాధనాలు. ప్రియ సహోదరి సహోదరి, వారి వారి శరీరం మీద వేసుకునే బట్టలు, వారి అనుసరించేటువంటి వేషధారణ యేసు ప్రభువుని మహిమపరిచే విధంగా ఉంటున్నాయి. నీవు దేనికి బానిసు? యవనస్తుల దినాల్లో ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు ప్రయోజనకరంగా ఉండవలసినటువంటి యవనస్తులు ఫ్యాషన్లకు బానిసలైపోతున్నారు, లవ్ అఫైర్స్కి బానిసలైపోతున్నారు. విడుదల లేదు. ప్రభు మహిమ కొరకు, ప్రభు కొరకు జీవించేటువంటి సాక్షులుగా జీవించేటువంటి జీవితాలు లేవు. ప్రియ సహోదరి సహోదరి, ఏ రకపు బానిసత్వంలో నీవు జీవిస్తున్నావు? ఏ రకపు బానిసత్వంలో జీవిస్తున్నావు? కొంతమంది శరీరేచ్ఛలకు బానిసలు. ప్రియులారా, తమను తాము అభివృద్ధిపరుచుకుంటూ శరీరేచ్ఛల్లో జీవిస్తూ శరీరానికి బానిసలుగా జీవిస్తున్నాను. నీవు దేనికి బానిసు? దేనికి బానిసగా ఉన్నావు? కొంతమంది తీవ్రవాద సిద్ధాంతాలకు బానిసలుగా ఉంటున్నారు. ప్రియులారా, వారి జీవితాలని నిష్ఫలంగా మార్చేసుకుంటున్నారు. ఏదో మతపరమైనటువంటి సిద్ధాంతాలకు లేదా తాత్విక సిద్ధాంతాలకు బానిసలైపోయి వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. తీవ్రవాదులుగా మారిపోతున్నారు. దేవునికి ఉపయోగపడవలసినటువంటి వారిని సాతాను వారి జీవితాలని పాడు చేస్తూ ఉంది. ప్రియులారా, సాతానుడు వారి జీవితాలను పాడు చేస్తూ ఉంది. నీ జీవితం ప్రభు చేతిలో ఉందా లేకపోతే సాతాను చేతిలో ఉందా? ప్రియ సహోదరి సహోదరి, దేవునికి బానిసవు. విడుదల లేని వాడుగా నీవు ఉంటున్నావా? యేసు ప్రభు నిన్ను విడుదలలోనికి తీసుకుని రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ గాడిద పిల్లను విడిపించి తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని మోసుకొని పోయే గాడిద పిల్లగా ఉంది. యేసు ప్రభు వారిని యెరూషలేముకు ప్రభు సంకల్పము, తండ్రి అయిన దేవుని ప్రణాళికలు ఆయన ఎడల నెరవేర్చేవారుగా, యేసు ప్రభు జీవిత ప్రణాళికను నెరవేర్చడానికి సాధనముగా ఆ యొక్క గాడిద పిల్ల, గాడిద ఉపయోగపడ్డాయి. ఇలా ఈ ఉదయకాలము నీవు క్రీస్తు ప్రభు యొక్క ప్రణాళికల్లో ప్రణాళికను నెరవేర్చడానికి ఉపయోగపడే సాధనంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ ఎడల ఏ సంకల్పాలు ఉన్నాయో దేవునికి నీవు గ్రహిస్తున్నావా? నీ ఎడల దేవునికి ఎలాంటి సంకల్పాలు ఉన్నాయో నీవు గ్రహిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరు, దేనికి బానిసవు? చూడండి, శత్రువు యొక్క శత్రురాజు అయినటువంటి బెనహదదు, నీ నీ యొక్క వెండి నాది, నీ బంగారం నాది, నీ భార్యల్లోను నీ పిల్లల్లోను ఆ సౌందర్యవతులు నావారు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీకున్నటువంటి తలాంతుల్ని సాతానుడు బందీగా చేసుకోవాలనుకుంటున్నాడు. నీవు దేనికి ఉపయోగపడే సాధనంగా ఉంటున్నావు? దేనికి ఉపయోగపడే సాధనంగా? సాతాని చేతిలో పెట్టేసి నీ జీవితాన్ని, నీకు ఇచ్చిన తలాంతులను, నీ శరీరాన్ని, నీ భవిష్యత్తును సాతాని చేతిలో పెట్టేసేసి మౌనంగా ఉంటున్నావా? నేను నాకు కలిగిన సమస్తం నీ చేతిలో ఉన్నావు అంటున్నాడు. నీవెవరి చేతిలో ఉన్నావు?
నీవు దేవుని సత్తు, దేవునికి ఉపయోగపడవలసినటువంటి వారం, దేవునికి మహిమ తీసుకొని రావాల్సిన వారం ప్రియ సహోదరి సహోదరుడు. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు? మనలను బందీలుగా చేస్తున్నాడు. సాతానుడు మనల్ని బందీలుగా చేసి ఆ స్వేచ్ఛ స్వాతంత్రం లేని, ప్రభుకు ఉపయోగపడలేని సాధనములుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువ, మమ్మలను బందీలుగా ఉండనివ్వద్దు, మాకు విడుదల అవసరము, మాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి యేసు ప్రభు, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవునికి ప్రయోజనకరంగా ఉండవలసిన సాధనాలు అయినటువంటి మమ్మలను సైతానుడు మా ప్రభు తన చేతుల్లో ఉంచుకొని నిష్ప్రయోజకులుగా నిష్ఫలులుగా మార్చనివ్వద్దు ప్రభు. గాడిదలు రెండు కూడా దేనికి ఉపయోగపడి ఎన్నడూ ఎవరు వాడబడని గాడిదలుగా ఉన్నాయని చెప్తున్నాడు ప్రభు. దేవ, మేము ప్రయోజనం లేని నిష్ఫలులుగా నిష్ప్రయోజకులుగా మమ్మల్ని ఉంచాలని సాతానుడు కంకణం కట్టుకుంటాడు ప్రభు. మేమేమి ప్రయోజనం లేని జీవితాలుగా మా జీవితాలని చేయాలని సాతానుడు చేస్తాడు. నిష్ప్రయోజకులుగా నిష్ఫలులుగా చేయాలని సాతానుడు చేసే ప్రణాళికను ప్రభు మేము జయించే వారంగా చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే మహిమ పొందండి. క్రీస్తు యేసు పుణ్యనామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎప్పుడు చేరెద తేజ గృహమే, ఎప్పుడు చేరెద నివాసం, ఎప్పుడు చేరెదను దేవుడే నా కయ్యుంచిన వాసస్థలమే, దేవుడే నా కయ్యుంచిన వాసస్థలమే, చేరేదా సంతోషమంద యేసురాజు నాకరాకై సిలువనే చేరా, యేసురాజు నాకరాకై సిలువనే చేరా. ఎప్పుడు ఒక ఆత్మ ఫలమును కలిగి చిన్న పిల్లలకు ఒక తండ్రిగా, యవనస్తులకు అన్నగా, పెద్దవారికి మాదిరికరంగా జీవించారు బ్రదర్ పాల్ ప్రసాద్ గారు. ఆయన విడిచిన మాదిరి విశ్వాస జీవితము మనం కూడా జీవిస్తే ప్రభువుకు మహిమ కలుగుతుంది.